Hello friends, main chese video updates notifications eppatikappudu meeku raavalante maa channel ni subscribe chesi pakkane unna bell symbol ni click cheyandi. పురాతన కాలం నుంచి భారతీయులు తమ వంటకాల్లోనే కాక అనేక రకాల ఔషధంగానూ ఉసిరిని ఉపయోగిస్తున్నారు. అనేక పోషకాలు ఔషధ గుణాలు నిలవగా ఉన్న ఉసిరికి ఆయుర్వేదంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. అయితే దీన్ని తీసుకుంటే ఎన్ని మంచి ఫలితాలు కలిగినప్పటికీ కొంతమందికి మాత్రం అసలు వాడకూడదని ఆయుర్వేదం చెప్తుంది. మరి ఉసిరిని ఎవరెవరు వాడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీని కారణంగా శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపడంలో ఇది బాగా పనిచేస్తుంది. అయితే అధిక మోతాదులో ఉసిరి తీసుకుంటే దీనికి ఉన్న ఆమ్ల ప్రభావం కారణంగా కడుపులో యాసిడిటీ వంటి సమస్యలు ఏర్పడడంతో పాటు మూత్రంలో మంట, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు కలిగేందుకు కూడా అవకాశం ఉందట. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే బ్లడ్ షుగర్ తక్కువగా ఉన్నవారు మాత్రం దీనికి దూరంగా ఉండాలి. శరీరాన్ని చల్లబరిచే గుణం ఉసిరికి ఉంది. అందువల్ల దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలతో బాధపడేవారు దీన్ని తీసుకోకూడదు. లేదంటే ఈ ప్రభావాలు మరింత ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంది. రక్తపోటు ఉన్నవారు, రక్తం గడ్డకట్టేందుకు మందులను వాడేవారు ఉసిరికి దూరంగా ఉండాలి. ఖచ్చితంగా తినాలనుకుంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి. గర్భిణీ స్త్రీలు నవజాత శిశువులకు ఉసిరిని ఇవ్వకపోవడమే మంచిది. లేదంటే వారిలో అతిసారం, కడుపు నొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఏర్పడేందుకు ఆస్కారం ఉంటుంది. డయేరియా, కడుపు నొప్పి, వికారం, వాంతులు, తిమ్మర్లు, ముఖం, నోరు మీద దురద, వాపు, తలనొప్పి ఉన్నవారు ఉసిరిని తీసుకోకూడదు. లేదంటే ఆ లక్షణాలు ఇంకా అధికం కావచ్చు. శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు ఉసిరిని తీసుకుంటే వారిలో రక్తస్రావం అధికంగా జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు చికిత్స అనంతరం కనీసం 2 వారాల వరకు వెయిట్ చేయడం ఉత్తమం. మలబద్ధకాన్ని నివారించడంలో ఉసిరి చక్కగా పనిచేస్తుంది. అయితే దీన్ని అమితంగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. మలబద్ధకం సమస్య ఉన్నవారు తక్కువ మోతాదులోనే దీన్ని సేవించడం ఉత్తమం. తెలుసుకున్నారుగా ఉసిరిని ఎవరెవరు తీసుకోకూడదో. కనుక మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటే ఉసిరికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మా పులిహోరా ఛానల్ని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.